మై ఛానల్ ఎంసీఏ మిడిల్ క్లాస్ అమ్మాయి అందరికీ శుభోదయం. ఈరోజు మార్నింగ్ మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను. వీడియో ఏంటంటే రెసిపీ అండి. రెసిపీలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ మన ఎస్పెషల్లీ లేడీస్కి మార్నింగ్ లేచినప్పటి నుండి టార్గెట్ ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి. ఒకరోజు ముందు ఇడ్లీకో దోశకో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామా, టెన్షన్ లేదు. బట్ ఏదో పనిలో పడి అవి నానబెట్టడం మర్చిపోయామనుకోండి, ఇక అంతే సంగతులు. నెక్స్ట్ డే పెద్ద టార్గెట్ ఉంటుంది కదా. సో ఈరోజు నా పని అదే అయ్యింది. పనిలో పడి నిన్న నేను ఇది నానబెట్టడం మర్చిపోయాను. సో నాకు ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి అదో పెద్ద టార్గెట్ ఈరోజు టిఫిన్ ఏంటి. మా పిల్లలు వచ్చేసి ఉప్మా బ్యామినో తిన్నారు, ఇక ఈరోజు ఏం చేయాలి ఇలా ఆలోచిస్తుంటే ఇన్స్టెంట్గా ఏదైనా చేసి పెడదాం అనిపించింది. అందుకే ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూడండి. దీనికి కావాల్సింది ఏంటంటే గోధుమ పిండి అండి. మనం ఇప్పుడు గోధుమ పిండితో చేస్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్స్ గోధుమ పిండిలో 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. కొన్ని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అదితో అయితే పిండి తీసుకున్నాము, అదే కప్తో 1/2 కప్ వచ్చేసి పెరుగుని యాడ్ చేయాలి. మిక్స్ చేసుకోవాలి. పెరుగు మిగిలిపోయిన బౌల్లోనే వాటర్ వేసి అదే వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేస్తూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తూ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ రకంగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది మనం దోశలుగా వేద్దాం. చేసేయచ్చు కదా. అవునండి, ఒకరోజు ముందు పిండి నానబెట్టకున్నా సరే ఇన్స్టెంట్గా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలు దోశ కావాలన్నా మనం ఈ విధంగా గోధుమ పిండితో దోశల్ని పోసి వచ్చు అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనం పిండి తడుపుకున్నప్పుడు అది కాస్త మీకు చిక్కగా అనిపిస్తే ఇంకాస్త వాటర్ పోసి ఆ కన్సిస్టెన్సీ అనేది కాస్త పలచగా చేసుకోవచ్చు అనమాట. కానీ ఎక్కువగా వాటర్ పోయిద్దండి. ఎక్కువగా పలచగా అవుతే దోశ అనేది తీయడం సరిగ్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనం పిండి తడుపుతామో ఆ పిండిని ఒక 10 మినిట్స్ అలాగే పక్కన పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మనం దోశలని ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.